తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు మండలం బాలభద్రపురం గ్రామంలో వెలసిన ఆంధ్ర షిర్డీ సాయి మందిరగా పేరుగాంచిన బాబా ఆలయం 16వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం కాకడ హారతితో మొదలుకుని గణపతి పూజ, 1008 లీటర్ల ఆవు పాలతో బాబా మోల్ విరాట్కి అభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకున్నారు. భారీ ఎత్తున మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. జై సాయిరాం. నా పేరు మురళీకృష్ణ శర్మ. మన శ్రీ ఆంధ్ర షిరిడి బాబా షిరిడి సాయిబాబావారి ఆలయంలో నేను ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ ఆలయ అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఈ ఆలయంలో ప్రతి గురువారం, ప్రతి వార్షికోత్సవానికి, ప్రతి గురుపౌర్ణమికి కూడా విశేష అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మన ఆలయంలో భక్తులు చాలామంది వారి యొక్క కోరికలు నెరవేరడానికి స్వామికి తులాభారం అనే ఒక మొక్కుని మొక్కుకుంటారు. ఈ యొక్క తులాభారం వారికి తోచిన విధంగా పటికిబల్లం, పంచదార, పళ్ళు, ఖర్జూరం అలా ఎవరికి తోచిన విధంగా వారు వేసుకుంటారు. చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తులాభారం వేసుకుని వారి యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. బాబా గారికి తులాభారం మొక్కున్న వాళ్ళకి కరెక్ట్గా 6 మాసాల యొక్క కోరికలు నెరవేరుతున్నాయి. ఈ కోరిక నెరవేరిన తర్వాత వారి యొక్క కృతజ్ఞతను వాళ్ళు ఈ తులాభారం రూపంలో బాబా గారికి వెల్లడించుకుంటున్నారు. మనకి ఈ ఆలయంలోనూ ప్రతి పౌర్ణమికి కూడా శ్రీచక్రశేఖర రాజరాజేశ్వర అమ్మవారికి నవావరణార్చన, అంతేకాకుండా ప్రతి శుక్రవారం, మంగళవారం కూడా అమ్మవారికి నవావరణార్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈరోజు బాబా గారి 16వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, లక్షభద్రి పూజా కార్యక్రమాలు, అమ్మవారికి నవావరణార్చన, విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం రోజున వెళ్ళలేదన్నా ఒక 40,000-50,000 మందికి భక్తులకి అన్నదానం, విశేష అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ కూడా కోకొల్లలుగా విచ్చేసి శ్రీ ఆంధ్ర షిరిడి సాయిబాబా గారిని దర్శించుకుని వారి యొక్క బాబా గారి యొక్క కృపా కటాక్షలు పొందుతున్నారు.